వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. దేశ రాష్ట్రంలో మార్పు మొదలైంది. దేశం రాష్ట్రం కాంగ్రెస్ వైపు చూస్తుంది అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఈరోజు హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా తారూర్ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ రాక్షసుడిగా వ్యవహరిస్తున్నాడని, అలాగే వికారాబాద్ లో మెతుకు ఆనంద్ కబంద హస్తాలతో చిక్కుకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కొడుకు అల్లుడు కూడా అబద్దాలు మాట్లాడతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. తుక్కగూడలో జరిగిన కాంగ్రెస్ విజయ సభకు 15 లక్షల మంది రావడం చూసి కేసీఆర్ దేశంలో నరేంద్ర మోడీ భయపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో థారూర్ మండల పార్టీ అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హస్తాల్లో పట్టున గ్రామము ఇక ఇచ్చిపెట్టేయండి ఆయన మంచి మన రాజ్యం వస్తుంది అన్న ప్రసాదన మైనార్టీస్ అండ్ స్టేట్ సెక్రటరీ వైద్యభాయ్ గారికి కాన్స్టిట్యున్సీ నేను ఎక్కువ చెప్పా, ఒకటే ముచ్చట చెప్తాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నా పిల్లలు అన్యాయం అవుతారని చెప్పి మన తల్లి సోనియా గాంధీ గారు ఒకటి ఆలోచించారు. ఎందుకంటే తెలంగాణకు అన్యాయం అవుతున్నది కాబట్టి తెలంగాణ నా పిల్లలకు అన్యాయం అవుతున్నదని ఆమె తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే నేను మీ ఇంటి దగ్గర కాపలా కుక్కలోలు ఉంటా అని పోయి పిల్లము పిల్లలు కొడుకులు అందరూ ఆయన కాళ్ళు మొక్కిరు. కాళ్ళు మొక్కి నేను తెలంగాణకు సేవ చేస్తా అని చెప్పాడు. ఆయనకు తెలంగాణకు సేవ చేస్తున్నది ఏంటంటే కొడుకుకు మినిస్టర్ ఇచ్చుకున్నాడు, బిడ్డకు ఎంపీ ఇచ్చుకున్నాడు, అల్లునికి ఎంపీ ఇచ్చిండు, కొడుకు మంత్రి అయ్యిండు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మీకేం చేస్తలేరు వాళ్ళు. ఇక్కడ చూడు, ఈ ఊరితోనే నాకు చాలా రోజుల నుంచి సంబంధం ఉంది. ఇక్కడ మా చుట్టాలు ఉంటారు, నాకు నేను అన్ని రోజుల నుంచి చూస్తున్నా కదా. అయితే ఊళ్ళో బీసీ బంధాన్ని పెట్టారు. ఇక్కడ ఉన్న ముదురాజులకు బీసీ బంధులో ఎలాంటి స్థానం లేదు. ఎందుకంటే మన వృత్తి ముదురాజులు చేపలు పట్టాలని అంటాడు. ఎవరు చేపలు పడుతున్నారు, ఎవరికి ఓలలిస్తున్నాడు? పట్టేటోళ్ళు ఒకరు, తినేటోళ్ళు ఒకరు. ముదురాజులకు ఏమిచ్చాడు అది మీరు గుర్తుంచుకోండి. ముదురాజు బంధువులారా, మీకు ఒకటే నేను చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు వస్తే మెడలు పట్టి ఎంటబడి కొట్టుండే వాళ్ళని. అరే సన్యాసులారా, తెలంగాణ సోనియా గాంధీ అమ్మగారు తెలంగాణ ఇచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బుందబెట్టిర్రు. తెలంగాణలో కా తెలివి లేదా? ఎందుకంటే ఆమె నా పిల్లలు అన్యాయం అవుతున్నారని తెలంగాణ ఇస్తే మనం తెలంగాణలో కాంగ్రెస్ను తెలంగాణలో మనం బుందబెట్టినాం. ఎందుకంటే ఆమె ఆలోచన చేసిన నా పిల్లలు అన్యాయం అవుతున్నారు. ఆంధ్రాలోకి ఉన్న తెలివి మనకు లేదండి అని ఆలోచన చేయండి మీరు జర. ఎందుకంటే 200 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు ఇప్పుడు 2000 పెన్షన్ ఇస్తే కందిపాపు 190 రూపాయలు, నూనె 210 రూపాయలు, ఏమి కొంటాం 2000 ఎవడి ఇవ్వమని అన్నాడు. నేను మీరు అడగాలి, టీఆర్ఎస్ వాళ్ళు వస్తే అడగాలి, దింపాలి. అరే నాయన, మేము నిన్ను నమ్మి మేము ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇదే మాకు చేసే పరిస్థితి. అయితే ఇప్పుడు అమ్మగారు సోనియా అమ్మగారు ఒకటి ఆలోచన చేశారు, నా పిల్లలు అన్యాయం అవుతున్నారని దృష్టిలో పెట్టుకొని 6 స్కీములు తీసుకొచ్చింది. పేదవాళ్ళు అన్యాయం అవుతున్నారని స్కీములు తీసుకొచ్చింది. ఆ స్కీముల గురించి క్లుప్తంగా మన అన్నగారు ప్రసాద్ అన్నగారు చెప్తారు, మీరు ప్రశాంతంగా ఇనుండి. సరేనా, ఇనుండి. ప్రసాద్ అన్నను మనం రుద్రారం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న మొత్తం స్లమ్ ఏరియా, రోజు పొద్దున్న లేచి పొట్ట చేతులు పట్టుకొని మనం కూలి పనిలో పోతాం. పేదవానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ అంటే కన్నతల్లి,
కన్నతల్లి కాబట్టి మనం భారీ మెజారిటీ ఇచ్చి ప్రధానాన్ని గెలిపించాలి ఈ సమయం ఇచ్చిన పెద్దలకు ఈ రోజు రుద్రారంకు ఆశయ జోడ ప్రోగ్రాంకు మన ముఖ్య అతిథిగా వచ్చిన మన మాజీ మంత్రివర్యులు ప్రసన్న గారికి మన మాజీ డిప్యూటీసీ అయిన రామలన్న గారికి మన దారు సీనియర్ లీడర్ అయిన బుజ్జన్న గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు మన వార్డు మెంబర్లకు పేరు పేరున స్టేజ్ పైన ఉన్న వివిధ సంఘాల అధ్యక్షులకు పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు దారు మండలం రుద్రారం గ్రామానికి వచ్చిన మన ప్రసన్న ఏం మన రేపు జరగబోయే ఎలక్షన్లో ఏమి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుందో తను చెప్తాడు. చెప్పిందే వాళ్ళు చెప్పిందే మళ్ళీ నేను కూడా చెప్తే బాగుండదు. వాన వచ్చే టైం అయింది కాబట్టి ఒక్కసారి నిన్న మొన్న గత వారం రోజుల నుంచి సార్ మీకు అది మీ సమక్షంలో తిప్పాలని చెప్తున్నాను. మన దారు మండలం ఒక 4-5 గ్రామాలలో మన టీఆర్ఎస్ సంబంధించిన లీడర్లు మన కార్యకర్తల మీద దౌర్జన్యం చేసుడే కానీ బ్లాక్ మెయిల్ చేసుడే కానీ ఈ మండల నేను కంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతున్నాను. వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. అదేవిధంగా నిన్న రీసెంట్గా నిన్న రాత్రి జరిగింది ఇదే విధంగా జరుగుకుంటూ పోతే నేను ఛాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుబాటులో ఉంటాను. ఎల్లో వేళలు మీకు ఏ ఫోన్ ఏ రాత్రిలో సరే ఫోన్ చేసినప్పుడు మీకు అందుబాటులో ఉండి ఆ పోలీస్ స్టేషన్ సంబంధించిన విషయం కానీ అవతల వాళ్ళు ఎవరైనా దౌర్జన్యం చేసిన విషయం తట్టుకునే కెపాసిటీ మనకు ఉన్నది. నేను చేస్తాను కాకపోతే పెద్దలకు ఒకసారి విన్నవించాలని చెప్తున్నాను. ఇంకో విజయ్ మన మండలంలోని అన్ని గ్రామాల పెద్ద మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. మన ఈ ఓటర్ లిస్ట్ ఏదైతే మీకు ఇచ్చారో దాన్ని ఓటర్ మ్యాపింగ్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 2-3 డేస్లో ప్రతి ఒక్కరు మన సోషల్ మీడియా ప్రెసిడెంట్ అయిన రఘుపతి రెడ్డి గారి కన్నా లేకపోతే మండలికి సంబంధించిన మన సిద్ధయ్య గారి కన్నా హ్యాండ్ ఓవర్ చేయగలని నేను కోరుకుతూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. మనం పెద్దలు ప్రసన్న గారు మాట్లాడే హాత్ జోడో అనే కార్యక్రమాన్ని తీసుకొని రుద్రారం గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి గారు పెద్దలు రామన్న గారు మరి బాబాఖాన్ గారు లక్ష్మణ్ గారు సర్ఫరాజ్ గారు గట్టపల్లి సర్పంచ్ పెద్దలు రాజేందర్ గారు మల్రెడ్డి అన్న గారు మరి రమేష్ గారు అభిలాష్ గారు పెద్దలు బుజ్జయ్యగౌడ్ గారు వేదిక ముందున్న పెద్దలందరూ గ్రామానికి సంబంధించిన మహిళా సోదరమణులు పెద్ద మనుషులు యువకులకు అందరికీ మరి అదేవిధంగా గ్రామ ఈరోజు ఈ మీటింగ్ జరగనికే కారణమైన గ్రామ పెద్దలందరూ వారిని పేరు పేరుత గుట్టం కిష్టయ్య మాజీ సర్పంచ్ గారు మరి అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కంది రవీందర్ గారు కంది క్రిస్టఫర్ గారు కమ్మరి సిద్ధయ్య గారు మంత్రి చంద్రయ్య గారు గుట్టం కంది యాదగిరి గారు కంది ప్రభాకర్ గారు జిన్నారం కిష్టయ్య గారు దొడ్ల కుమార్ గారు పోగుల శ్రీనివాస్ గారు కంకారాబాద్ నుంచి వచ్చిన దారూర్ మండలం నుంచి వచ్చిన పత్రికా మిత్రులు మీడియా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మొట్టమొదటిగా రుద్రారంలో ఇంతమందిని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే 10 మంది కంటే ఎక్కువ ఉండకుంటుంది కానీ ఈరోజు మార్పు వచ్చింది. 2 సార్లు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుకొని అనుభవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏమో పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల దగ్గర ఉన్నది గుంజుకొని తినే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అసలు పార్టీకి మనం 2 సార్లు అవకాశం ఇచ్చినాం. బాబా ఖాన్ చెప్పిండు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏమను ముద్దు, 2వసారి అవకాశం ఇస్తే హద్దు, 3వసారి వద్దే వద్దు, 3వసారి వస్తే ఏం చేస్తాడు? ఉన్నాయన్నీ గుంజుకుంటాడు, ఉన్నాయన్నీ గుంజుకుంటాడు. బాణంతో ఉంటే కోసేస్తాడు, నిజంగా కోసేస్తాడు కూడా, నిజంగా కోసేస్తాడు కూడా. రాక్షసంలాగా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికి తోడు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కూడా
ఆయనకు को తోడుగా రావణాసురునికి తోడుగా రావణాసురు తమ్ముళ్ళగా తయారైనాడు ఆయనకు తోడుగా ఈ గ్రామంలో ఉన్న రావణాసురునికి తోడుగా తమ్ముళ్ళగా ఈ గ్రామంలో ఉన్న ఆయన ఒక ఆయన తయారైనాడు మండలంలో ఉన్న ఒక ఆయన మండల ప్రెసిడెంట్ ఆయన తయారైనాడు ఎందుకయ్యిందో తెలుసుది ఏమయ్యిందో తెలుసుది కానీ అని మన మీద బతకాలి మనల్ని మనల్ని చిన్నగా చేయాలి బతకాలి మనై గుంజుకునాలి బతకాలి కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రమన్ జంపేషన్ రాజీవ్ గాంధీని జంపేషన్ ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఏమన్నాడు మేము అధికారంలోకి వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఆయన భారీ మెజారిటీ రాగానే దళితుని పక్కకు పెట్టిండు ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు కానీ కేంద్రముల కాంగ్రెస్ రెండు సార్లు గెలిస్తే కూడా సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా పదవులు తీసుకోలేవాళ్ళు వాళ్ళు గాలే ఒక సిక్కులైనను మన్మోహన్ సింగ్ అనేట ఆయనను ఆర్థిక శాస్త్రవేత్తను తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసింది అంటే పదవుల మీద కూడా వ్యాహం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అట్లాంటి పార్టీ 60 ఏళ్ల కల మనది 60 ఏళ్ల కల సాకారం చేయనికే సోనియా గాంధీ పార్లమెంట్ దర్వాజాలు మూసి లైట్లు తీసి తెలంగాణ బిల్లు పాస్ చేసింది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అనుభవిస్తున్నారు ఎవరు కేసీఆర్ కుటుంబ కబంద హస్తాల లోపలికి వెళ్ళిపోయింది తెలంగాణ ప్రాంతం ఆయన కుటుంబం చేతులకు వెళ్ళిపోయింది వికారాబాద్ నియోజకవర్గం డాక్టర్ మెత్కు ఆనంద్ చేతుల లోపలికి వెళ్ళిపోయింది ఐదేళ్ళు అనుభవించిండు ఐదేళ్ళు ఎంత సంపాదించాలో అంత సంపాదించుకున్నాడు పిల్లల చిన్న చిన్న పిల్లలతోని పోస్టింగ్లు పెట్టిస్తున్నారు నా బిడ్డ నా భార్య చనిపోయింది మా నాయనకు తోడు కొద్దిగా ప్రచారం చేద్దామని నా బిడ్డ వస్తే నా బిడ్డ మీద వీడియోలు తయారు చేసి పెడుతున్నాడు అంత దురదృష్టకరమైన ఆలోచనలు దుర్మార్గమైన ఆలోచనలు గల్లడు మన ఎమ్మెల్యే క్రిమినల్ ఆలోచనలైన ఎమ్మెల్యే కానీ బయట వాడాడు చూడనికే అందంగా సినిమా హీరోలాగా కనిపిస్తాడు మనసు విషం ముంగల ఆయన చేయడు పిల్లలతో చేపిస్తాడు చిన్న చిన్న పిల్లలతో చేపిస్తాడు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసి ఆయనకు పైసలు సంపాదించిస్తారో వాళ్ళతో చేపించిస్తాడు మా టౌన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మీద వీడియో తీసి పెట్టారు మేము మస్తు పెడతాం పెట్టాలంటే చదివేటప్పుడు ఏమేమి చేసినావో నీ వీడియోలు పెడతాం నీ నుంచి ఎంతమంది ఏమయ్యిండ్రు అనేది కూడా వీడియోలు పెడతాం ఈ చిన్న చిన్న పిల్లలు సర్పంచులు వాళ్ళు వీళ్ళు పెడుతున్నారు కదా వాళ్ళు ఏం చేసినా కూడా వీడియోలు పెడతాం కానీ మా రాహుల్ గాంధీ ఏమన్నాడంటే వీడియోలు అసభ్యకరమైన వీడియోలు పెట్టొద్దు ప్రజలకు ఉపయోగపడే వీడియోలు పెట్టాలని చెప్పాడు ఆయన మాట విని ఆ విధంగా మా ప్రయత్నం ఉంటుంది వ్యక్తికి వ్యక్తిని విమర్శించొద్దు వ్యవస్థను విమర్శించాలే అభివృద్ధి కోసం మాట్లాడాలి అని మన కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది కానీ టిఆర్ఎస్ లు ఏం చేస్తున్నారు ఒక దిక్కు ఎమ్మెల్యే చేస్తున్నాడు ఒక దిక్కు మండల్ మన మండల్ ప్రెసిడెంట్ చేస్తున్నాడు ఇప్పుడు భాస్కర్ చెప్పారు ఒక దిక్కు మన ఊరు ఆయన చేస్తున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు ఎట్లయితే కేసీఆర్ కబంద హస్తాలకు వెళ్ళి తెలంగాణ విడిపియాలనో అట్లనే మన రుద్రారం కూడా ఈ వికారాబాద్ ప్రాంతం ఏమో మెత్కు డాక్టర్ మెత్కు ఆనంద్ కబంద హస్తాలకు వెళ్ళి విడిపియాలి ఒకటి రెండు మన రుద్రారం గ్రామంలో ఉన్న మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన కబంద హస్తాలకు వెళ్ళి కూడా మన గ్రామాన్ని మనం రక్షించుకోవాలి రక్షించుకుంటేనే మన గ్రామం మంచిగా అవుతుంది ఇన్ని రోజులు ఇన్నాం భయం పట్టినాం అందరికీ భయం పట్టినాం మండలు ఉన్న పెద్ద నాయకులతో భయం పట్టినాం ఊర్లో ఉన్న నాయకులతో భయం పట్టినాం ఇప్పుడు భయపడకండి ఎవరన్నా భయపెట్టనీకి వస్తే ఎదురు తిడుగుదాం తరిమి కొడుదాం బట్టలిప్పుదాం వాళ్ళని బట్టలిప్పేద్దాం మళ్ళీ రాకుండా మన జోలికి రాకుండా ఎన్ని దినాలని ఓపిక పడదాం చెప్పు పిల్లిని లోపల రూమ్ లేసి కొడితే పూలైపోతాయి గొంతు పట్టుకుంటుంది
కంత కూడా మనకు లేదా కంత పౌరుషం కూడా లేదా మనకు పౌరుషానికి వద్దాం వ్యవస్థను కాపాడుకుందాం కాంగ్రెస్ ని కాపాడుకుందాం కాంగ్రెస్ 58 ఏళ్లల్ల 30 కోట్ల మంది నుంచి 150 కోట్ల జనాభా దాకా ప్రతి మనిషికి ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు అందించింది మళ్ళా కాంగ్రెస్ అట్లాంటి పార్టీని మనం రక్షించుకుందాం భూములు గుంజుకునే పార్టీని తరిమి కొడదాం భూములు గుంజుకునే కేసీఆర్ కొడుకును తరిమి కొడదాం ఈ తెలంగాణలో ఉన్న ప్రాంతంలో ఉన్న వనరులన్నీ దోసుకుంటున్న కుటుంబాన్ని తరిమి కొడదాం లోకల్ల ఉన్న నాయకుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన చేసిన కార్యక్రమాలు ఇన్ని అన్ని కావు అభివృద్ధికి ఆట ఆమడ దూరం నుండి ఆయన కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం అట్లాంటి ఆయనను ఊడగొడదాం బుద్ధి రావాలంటే ఊడగొట్టాలి ఊడగొడితేనే బుద్ధి వస్తుంది లేకుంటే రాదు ఊడగొడదాం 101 సంక్షేమ కార్యక్రమాలు చెప్పిండు మన కేసీఆర్ 101 చెప్పిండు 101ల 4 ఇస్తున్నారు ఒకటేమో పెన్షన్ ఇస్తున్నారు 2016 అది 10 నెలలే ఇస్తున్నారు 12 నెలలు ఉంటాయి ఏడాదికి 12 నెలలు ఉంటాయి కదా 10 నెలలే ఇస్తున్నారు మీకు లెక్క తెలువదని మీకు తెలువదని అటనే షాదీ ముబారక్ ఇస్తున్నాడు కళ్యాణ మస్తి ఇస్తున్నాడు రైతు బీమా ఇస్తున్నాడు రైతు బంధు 5000 5000 10000 ఇస్తున్నాడు అవి ఎప్పుడు ఇస్తున్నాడు పండుగలు వచ్చినప్పుడు ఇస్తున్నాడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఇస్తున్నాడు ఎలక్షన్ వచ్చినప్పుడు పండుగలు వచ్చినప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమో ఓట్లు వండికి పండుగలు వచ్చినప్పుడు ఏమో చక్కగా వైన్ షాప్ కొనికి చక్కగా వైన్ షాప్ కొనికి అందుకోసమే చేస్తున్నాడు అంటే మన పైసలతోని మన ఓట్లు కొని ఆయన రాజ్యం వెళ్తుంది మన పైసలతోని మన ఓట్లు కొని ఆయన రాజ్యం వెళ్తున్నాడు రాజు అయిపోయింది ఆయన అందుకే ఆ రాజును తరిమి కొట్టే రోజులు దగ్గర వచ్చేసాయి తరిమి కొట్టే రోజులు దగ్గర వచ్చేసాయి కాంగ్రెస్ పార్టీ 7 విడతలు అసైన్మెంట్ భూములు 25 లక్షల ఎకరాలు ప్రజలకు అందజేసినాం మేము మన దగ్గర వికారాబాద్ ప్రాంతంలో ఎన్కతల అనే గ్రామంలో పట 1200 ఎకరాలు గుంజుకున్నారు పేదల దగ్గర ఇదే ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ గుంజుకున్నాడు గుంజుకొని వాళ్ళకి 16 లక్షలు ఇచ్చిండు ఆయన 150 లక్షలకు అమ్ముకున్నాడు ఇంకా సర్వేలు నడుస్తున్నాయి కొన్ని ఊర్లల్లో బురంతపల్లి అని దన్నారం అని కొన్ని ఊర్లల్లో నడుస్తున్నాయి గుంజుకొనికే చూస్తున్నారు ఇప్పుడు ఎవరైతే గుంజుకున్నారో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మీ ఆశీర్వాదంతో నన్ను ఎమ్మెల్యే చేస్తే ఆ గుంజుకున్న భూములన్నీ మళ్ళా గుంజు పేదలకు పంచేస్తాం ఇది పక్కా ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అబద్ధాలు మాట్లాడదు కేసీఆర్ అన్నటోడు అబద్ధాలతోనే పుట్టిండు అబద్ధాలతోనే పెరిగిండు నీకు గుడి అని తెలియదు అసెంబ్లీ అని తెలియదు పబ్లిక్ అని తెలియదు ఏడంటే ఆడ ఏదంటే అది మాట్లాడుతాడు టోపి పెట్టిండంటే అబద్ధాల కంటే ఎక్కువ మాట్లాడుతాడు మీరు చూడండి బంచ్ ఎప్పుడైనా టీవీలలో చూడండి టోపి పెట్టిండంటే అయిపోయి అబద్ధాలకు తప్ప నిజాలు మాట్లాడే ప్రసక్తే లేదు ఇక బిడ్డ కొడుకు అల్లుడు ఆయన నోట్లకెళ్ళి ఉడిపడ్డంటే ఉన్నారు ఆయన ఎంతైతే అబద్ధాలు మాట్లాడతాడో అసత్యాలు చెప్తాడో అంతకంటే డబల్ చెప్తారు అల్లుడు అల్లుడు అంటే ఈయన హరీష్ రావు అని మంత్రి ఉన్నాడు అబద్ధాలు అంటే నమ్మిపిస్తాడు మొత్తం కేసీఆర్ ఎట్లా నమ్మిపిస్తాడో అల్లుడు కూడా అట్లనే నమ్మిపిస్తాడు అన్ని అబద్ధాలు చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని దివాలా కోరు దీనిలో పట దించేసారు కాంగ్రెస్ 10 ఏళ్ళు వెనుకబడ్డది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు మనం ఓట్లు వేయలే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు మనం ఓట్లు వేయలే 24 గంటలు మీ వెనుక మీకోసం తిరిగిన ప్రసాద్ను ఓడగొట్టుకున్నాం మనం ఒకసారి సంజయరావు గెలిచి పాపం చనిపోయింది ఆయన రెండోసారి మెతుకు ఆనందు నేను చంద్రశేఖర్ ఇద్దరం నిలబడి కొట్లాడితే మా మధ్యలోకి వెళ్ళి ఆయన వచ్చేసాడు 1200 ఓట్లతోనే కానీ గెలిపే కదా వచ్చినప్పటి నుంచి ఆయన అభివృద్ధి దిక్కు చూస్తలేడు దోసుకున్న దిక్కే చూస్తున్నాడు అతి తొందరలో వికారాబాద్లో ఏడేడా ఏమేం దోసుకున్నావు ఎక్కడెక్కడ కబ్జాలు చేసినావు ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేసినావు ఎంత సంపాదించినావు మొత్తం ప్రజల ముందు పెడతా నేను మొత్తం ప్రజల ముందు పెడతాను
మండల అధ్యక్షుడు కూడా ఎవరైతున్నారో ఆయన ఎంతమందికి దళిత బంధు ఇప్పిస్తానని చెప్పి అసలు వీళ్ళు మాట్లాడాలి ఇవన్నీ నేను మాట్లాడొద్దు నా స్థాయికి ఇగో ఈడ కూర్చున్న నాయకులు మాట్లాడాలి మా రామలన్న మాట్లాడాలి మా భాస్కర్ మాట్లాడాలి వాళ్ళు మాట్లాడతలేరు వాళ్ళు జాతీయ రాజకీయాలు మాట్లాడుతున్నారు తెలంగాణ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు మాట్లాడొద్దు మన దగ్గర టిఆర్ఎస్ వాడు ఏం చేస్తున్నాడు వాడు ఎట్లా మనల్ని మోసం చేస్తున్నాడు ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది ముందు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి మీకు తెలుసో తెలియదో మళ్ళీ నేను చెప్తా దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పి ఈ మండల అధ్యక్షుడు ఎవడైతున్నాడో 150,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నాడు ఏర్రాయనికి నేను సుపుతిస్తా 150,000 రూపాయలు వాని ఇంటికాడ కూర్చుంటున్నారు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు రావు పైసలు దళిత బంధు రాదు బీసీ బంధు రాదు మైనార్టీ బంధు రాదు యా బంధు రాదు అన్ని బంద్ అయిపోయినాయి కానీ మోసం చేయనికే ఊళ్ళల్లా చెప్పి పైసలు వసూలు చేస్తున్నారు వసూలు చేసిన పైసలు ఆయన తీసుకుంటాడు సారు కూడా ఇస్తాడు మన సార్ ఉన్నాడు కదా ఎమ్మెల్యే సారు డాక్టర్ మెత్కు ఆనంద్ ఆయన దగ్గర కూడా ఏం చెప్పేటివి కాదు ఇది వాళ్ళ ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు ఎమ్మెల్యేలు తింటున్నారు దళిత బంధులు అని తింటున్నారు నిజంగా తింటున్నారు ఇదే తింటున్నారు ఇవన్నీ ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ రాజ్యం ఎట్లయితే తీసుకొని వచ్చిండో ఇందిరమ్మ పెన్షన్లని ఇందిరమ్మ ఇండ్లని ఆరోగ్యశ్రీ అని లేకుంటే ఎన్నో కార్యక్రమాలు రైతులకు సంబంధించి ఇక్కడ భూములు లేవు కానీ రైతులకు సంబంధించి బాబా ఖాన్ చెప్పినట్లా ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది స్ప్రింక్లర్స్ ఇచ్చినాం డ్రిప్ ఇచ్చినాం మొత్తం సబ్సిడీతో ఇచ్చినాం 100% సబ్సిడీతో ఇచ్చినాం పంట నష్టపోతే వారం లోపల 10,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చినాం వారమే విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చినాం యంత్రాలు సబ్సిడీ మీద ఇచ్చినాం ఎరువులు సబ్సిడీ మీద ఇచ్చినాం ఇవన్నీ బంద్ చేసి ఒక రైతు బంధు అని 10,000 రూపాయలు మన ముఖాన కొట్టేస్తున్నాడు మళ్ళా ఆ కాలం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి పేదలు బతుకులు బాగావాలి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ముట్టాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి వేస్తేనే వస్తాయి లేకుంటే రావు కాంగ్రెస్ పార్టీ ఏమేమి చెప్తున్నదంటే అమ్మ ఏమంటున్నావు అమ్మ పెద్దమ్మ పుట్టిండు శాతవాడి బనవచ్చు చేసిండు ఇదో 50 కొమ్మలు తీసుకొని మీ ఎమ్మడి పడేడుతున్నది ఇప్పుడు ఎలక్షన్ దాకా వారి మత్తు దించేది ఉన్నది మీ వారి మత్తు ఎక్కింది దించేది ఉన్నది మీకు కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నదంటే రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేస్తామనేది మేము చెప్తాం ఇప్పుడు మీకు వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి రైతుల కోసం ఒక డిక్లరేషన్ చేసినాం రైతుల కోసము ఒక డిక్లరేషన్ చేసినాం ఆ డిక్లరేషన్ ఏం చెప్తున్నదంటే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేస్తామని చెప్తుంది రైతు బంధు 5,000 10,000 ఇస్తున్నాడు కదా ఆయన కేసీఆర్ కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఎకరానికి 15,000 రూపాయలు ఏడాదికి ఒకటేసారి ఇస్తాం ఒకటేసారి కౌలు రైతును కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కౌలు రైతు ఎవడో నాకు తెలియదు అంటున్నాడు కానీ కాంగ్రెస్ ఏమంటున్నదంటే కౌలు రైతు కూడా రైతే కాబట్టి ఆయన కూడా ఏడాదికి మేము 12,000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్తున్నాం రైతు కూడా కౌలు రైతు కూడా మరి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామంటున్నాం ఈ డిక్లరేషన్లో రైతు డిక్లరేషన్లో మరి అదే విధంగా మా మహిళా సోదరమణులు ఎవరైతున్నారో లేకుంటే ఉపాధి హామీ పనిచేసే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్లకు ఏడాదికి పని చెయ్యండి చెయ్యకపోండి మీరు మీ ఆధార్ మీ కార్డు ఉంటుంది కదా జాబ్ కార్డు ఆ జాబ్ కార్డు ఉన్న ప్రతి మనిషికి మీ అకౌంట్లో 12,000 రూపాయలు నగదు ఇస్తామని చెప్తున్నారు ఈ ధరణి అనేది తీసుకొని వచ్చింది కదా ధరణితోని చాలా పరిశీలన ఉన్నది మొత్తం రాష్ట్రం అంతా ధరణి ఎందుకు తెచ్చిండు అంటే ఈ ధరణి చట్టం తీసుకురావడానికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటేమో అవినీతి చేయాలని రెండేమో దొరల భూములు ఒక 12 లక్షల ఎకరాల భూములు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ ప్రాంతాలల్లో ఆ రోజులల్లో 60 ఏళ్ల కిందట
నక్సలైట్లు ఉండ్రి ఆ నక్సలైట్లు బెదిరిస్తే ఈ దొరలు విలమ దొరలంతా పారిపోయి హైదరాబాద్ వస్తే వాళ్ళ భూములు అక్కడ ఉన్న పేదలంతా సాగు చేసుకుంటున్నారు 60 ఏళ్ల నుంచి సాగు చేసుకున్న భూములను వాళ్ళ వాళ్ళై వాళ్ళకి ఇప్పేనికే ఈ ధరణి అని తీసుకొని వచ్చిండు ధరణి పోర్టల్ అని తీసుకొని వచ్చిండు ఈ ధరణిల ఏం చేసిండంటే కాస్తు కాలం అనే ఒక కాలం ఉంటది బుక్కుల పాస్ బుక్కుల ఆ కాస్తు కాలం లేకుండా చేసిండు చేసే లోపట ఏమైంది ఇప్పుడు ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో పేదల్లో వాళ్ళ పేర్లు కాకుండా పాత దొరల పేర్లు వచ్చింది దొరల పేర్లు రాగానే పోలీసులను పెట్టి వాళ్ళ భూములు 12 లక్షల ఎకరాల భూములు వాళ్ళై వాళ్ళకి ఇచ్చిండు ఈ ధరణిల ఈ ధరణిలలో ఇంకోటి ఏమైంది అంటే ఎకర భూము ఉన్న పేదోరు రైతు భూమి దేవుని భూమికి పడ్డది దేవుని భూమి ఇంకొకరికి పడ్డది ఇట్లా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఇది అధికారులకు గాని రాజకీయ నాయకులకు గాని అవినీతి పైసలు వచ్చే బ్యాంక్ లాగా మారిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్ను తీసేసి తక్షణమే దాన్ని రద్దు చేస్తాం ధరణి పోర్టల్ను రద్దు చేసి దాని స్థానంలో మంచి రెవెన్యూ చట్టం ప్రతి మనిషికి సాధారణ మానవునికి ఉపయోగపడే రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని ఈ రైతు డిక్లరేషన్ అనేది చెప్తున్నది అట్లనే ఖమ్మం డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ గారు వచ్చి ఖమ్మం డిక్లరేషన్ చేసిండు ఆ ఖమ్మం డిక్లరేషన్ ఏం చెప్తున్నదంటే పెన్షన్ కూడా పోయిన 2018 ల మేము 2000 ఇస్తామన్నాం మేము 2000 పెన్షన్ ఇస్తామన్నాం ప్రతి మనిషికి ఇస్తామన్నాం మరి మీరు 2016 అనగానే కేసీఆర్ కోటేశారు 16 రూపాయల కోసమే చేశారు అయితే ఇప్పుడు మేము 4000 ఇస్తామంటున్నాం 4000 ఇస్తాం భార్యకి ఇస్తాము భర్తకి ఇస్తాం ఇప్పుడేమో ఇంట్లో ఒకటే పెన్షన్ ఉన్నది ఎవరికో ఒకరికి వస్తున్నది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఇంటికి ఒక పెన్షనే వస్తున్నది రెండు లేవు రెండు వస్తున్నాయి ఎవరికన్నా ఒకటే వస్తున్నది ఆ ఒకటి కూడా 10 నెలలే వస్తున్నది కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 57 ఏళ్ళు నిండిన ప్రతి మనిషికి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తారు 4000 పెన్షన్ ఇస్తాం ఎవ్వరు మాట నమ్మకండి ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఇస్తారు వాళ్ళ జేబులలోకి వెళ్ళి తెచ్చియరు ప్రభుత్వం దీంతో ఇస్తారు ఇక్కడ ఉన్న లీడర్లు ఏమంటారు కాంగ్రెస్ కోట వస్తే పెన్షన్ రాసుడు అంటారు కాంగ్రెస్ కోట వస్తే రైతు బంధు రాసుడు అంటారు అవి నమ్మకండి ఎవరు వచ్చినా ఇవ్వాల్సింది ఎవరు వచ్చినా ఇవ్వాల్సింది అందుకే మీరు అవన్నీ నమ్మకుండా మొన్న చేవేలల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ జరిగింది పెద్ద సభ జరిగింది చాలా పెద్ద సభ జరిగింది ఆ సభలో ఎస్సీ ఎస్టీల గురించి ఏమంటున్నారంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక దళిత బంధు అని పెట్టింది కదా ఈయన 10 లక్షలు అందరికి ఇస్తామన్నాడు కదా ఊరికి ఒక్కడు కూడా ఇయ్యలే ఒక్కొక్కటి ఇచ్చినా వాళ్ళలోకి ఇస్తున్నాడు ఈ ఎంపీ సాబు అన్నాడు అంటున్నారు పాపం ఆయనకు రాజకీయ అనుభవం లేదు ఎంపీ సాబుకు ఎందుకంటే ప్రభుత్వం అన్నాక ప్రజలందరిది ప్రభుత్వం ముఖ్యమంత్రి అన్నాక ప్రజలందరికీ ముఖ్యమంత్రి మాకు కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి నువ్వు ఎంపీ అంటే అందరికీ ఎంపీవి ఒక టీఆర్ఎస్ వాళ్ళకి ఎంపీవి కాదు కాంగ్రెస్ వాళ్ళకి ఎంపీవి కమ్యూనిస్ట్ వాళ్ళకి ఎంపీవి బీజేపీ వాళ్ళకి ఎంపీవి అందరికి ఎంపీవి అందరి సమస్యలు తీర్చాలే నువ్వు కానీ నీకు పాపం రాజకీయ అనుభవం లేదు లేనందుకు అట్లా అన్నావు మేము టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తాము వేరేలోకి ఇయ్యనని అది చాలా పెద్ద పొరపాటు ఎంపీ సాబ్ ఒకసారి మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకొని ఈ ప్రాంత వాడివి కాకున్నా కూడా కరీంనగర్కు చెందిన మనిషివైనా కూడా నిన్ను ఈ ప్రాంతం వాళ్ళు గెలిపించిండ్రు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయి ఈ చిల్లర విషయాలు మాట్లాడు యువకుల కోసం ఉద్యోగాల కోసం పనిచేయి ఇండస్ట్రీస్ తీసుకురానికే పనిచేయి బ్యాంకులలో లోన్లు ఇప్పనికే పనిచేయి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు అభివృద్ధి చేసే పని చేయి నువ్వు మంచి పేరు సంపాదించుకో ఈ విషయాలు మామూలు రాజకీయ నాయకుడు చిన్న రాజకీయ నాయకుడు మాట్లాడినట్లు మాట్లాడితే నీకు ఎట్లా చెప్పు ఎంత ఇంత పెద్ద హోదా ఎంపీ పదవి ఇచ్చింది నీకు ఎంపీ పదవి ఇచ్చినప్పుడు ఇట్లా మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి ఎంపీ గారికి కూడా నేను నా సూచన చేస్తున్నా అట్లనే ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్లు ఏం చెప్తున్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు ఏం చెప్తున్నామంటే దళిత బంధు జాగల శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయాస్తమని
ప్రతి ఎస్సీ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఎస్సీ కుటుంబానికి 12 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తారు మరి అదే విధంగా ఏదైతే భూములు ఈన గుంజుకుంటున్నాడో ఆ భూములు గుంజుకున్న భూములు మళ్ళా పంచిచ్చ కార్యక్రమం ఇంకా భూములు ఎక్కడెక్కడ అవుతున్నాయో ఎవరికైతే భూములు లేవో వాళ్ళకందరికీ 2 నుంచి 3 ఎకరాల భూమి ఇచ్చే కార్యక్రమం చేస్తాం మూడోది ఎవరైతే లావని పట్ట అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఆ భూములకు చట్టపరంగా అమ్మనికే కుననికే మీకు అధికారం కలిగిస్తాం ఇయాల భూముల రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా ఆకాశానికి అంటుకున్నాయి మీ దగ్గర ఎంత ఉన్నది భూమి రేట్ ఆ ఉన్న ఉన్న కాడికి ఎంత ఉన్నది 60 లక్షలు ఉన్నది ఎకరం ఇంకా 70 లక్షలు ఉన్నది 60 కాదు 70 లక్షలు ఉన్నది ఉన్న భూమి ఎవరన్నా అమ్మనికే కొననికే చట్టం తీసుకొస్తది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కోచు సుఖం సంతోషాలతో బతకొచ్చు ఇంకా 2 ఎకరాలల్ల ఎలేనలకు మేము అధికారంలోకి వచ్చినాక ఏడైతే భూములు ఉన్నాయో గవర్నమెంట్ భూములు ఆ భూములు పంచ కార్యక్రమం తప్పకుండా చేస్తాం మరి అదే విధంగా నిన్న ఒక 4-5 వారం కిందట ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు వచ్చి తుక్కుగూడల ఒక 2-3 లక్షల మంది వస్తారు అనుకున్నాం మేము 15 లక్షల మంది వచ్చారు 15 లక్షల మంది వచ్చారు ఇసుక వస్తే రాలని పబ్లిక్ వచ్చింది ఆ జనాన్ని చూసి ఒక దిక్కు కేసీఆర్ పరిశాన్ అయిపోయిండు వాళ్ళ మొత్తం కుటుంబం పరిశాన్ అయిపోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ పరిశాన్ అయింది నరేంద్ర మోడీ కూడా పరిశాన్ అయిపోయింది ఇదేం జనం రా నాయన ఇంతగానం వచ్చిందని చెప్పి అంటే మార్పు వస్తున్నది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మార్పు చేయాలి 15 అయిపోయింది వీరు పరిపాలన చేయబట్టి అక్కడ నరేంద్ర మోడీ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ ఇక వాళ్ళిద్దరిని ఇంటికి పంపించాలి కాంగ్రెస్ను తీసుకురావాలనే ఆలోచన ప్రజలకు వచ్చినందుకే 12-15 లక్షల మంది ఈ కార్యక్రమానికి వచ్చింది ఆ మీటింగ్లో ఆమె ఏం చెప్పిందంటే ఒక 6 గ్యారంటీలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెలలోపట క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇగో ఈ 6 కార్యక్రమాలు మీకు ఇస్తామని చెప్పింది ఈ 6 కార్యక్రమాలు ఏమిటి అంటే మహాలక్ష్మి అని చెప్పి ఒక పథకం మహాలక్ష్మి పథకం ఏం చెప్తున్నదంటే మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు మీకు నగదు క్యాష్ మీ బ్యాంకులు ఇస్తామని చెప్తుంది ఇది ఎందుకు ఇస్తున్నామంటే గ్యాస్ 1250 అయింది రేషన్ షాప్లో బియ్యం తప్ప ఇంకోటి లేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు షాబాద్ మండలంలో 195 రూపాయలకే అభయాస్తం అని చెప్పి 9 నిత్యావసర వస్తువులు ఒక బ్యాగులు వేసి 195 రూపాయలకి ఇచ్చినాం మేము యాదుకున్నామో లేదో నాకైతే తెలియదు మీకు యాదుకుందా 195 రూపాయలకు కిలో నూనె కిలో చింతపండు అర్ధ కిలో పసుపు కందిపప్పు కిలో ఉప్పు కిలో ఇట్లా పెట్టి 195 రూపాయలకు 9 నిత్యావసర వస్తువులు ఇచ్చినాం అయితే ఇవన్నీ కొనాలి చెయ్యాలి మీ దగ్గర పైసలు ఉండాలని చెప్పి ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు మీ ఖర్చుల కోసం వేస్తున్నాం అది పెన్షన్కు దీనికి సంబంధం లేదు మళ్ళా ఇది మీ ఖర్చుల కోసమే మీ ఇంటి ఖర్చులు నడిపేనికనే మీ నిత్యావసర వస్తువులు తెచ్చుకోనికనే 2500 రూపాయలు మీకు బ్యాంకులలో ఇస్తాం ప్రతి నెల ఇస్తాం అట్లనే ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర 1250 రూపాయలు అయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సోనియా గాంధీ గారు ఏమన్నారంటే ఒక్కటే నెల లోపల 1250 రూపాయల సిలిండర్ను 500కే ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మరి అదేవిధంగా మా మహిళా సోదర మనులకు రాష్ట్రమంతా తిరగనీకే ఆర్టీసీ బస్సులల్లో నువ్వు ఎక్కడన్నావు రాష్ట్రంలో నువ్వు వికారాబాద్ ఓ లేకుంటే ఖమ్మం ఓ ఆదిలాబాద్ ఓ ఎక్కడన్నావు మా మహిళ నువ్వు యాదగిరిగుట్ట ఓ భద్రాచలం ఓ నువ్వు ఎక్కడన్నావు మహిళల కోసము బస్సులల్లో ప్రయాణము ఉచితం చేస్తామంటున్నాం ఫ్రీగా పైసలు తీసుకో ఏడుకైనా ఉండి పైసలు తీసుకోండి మీకు మొగోళ్ళకి తీసుకుంటాం మీకు తీసుకోండి
మరి అట్లనే రైతు భరోసా ఇప్పటిదాకా చెప్పినా మీకు రైతు బంధు కౌలు రైతుకు కూడా 15000 రూపాయలు ఇస్తామని చెప్పినాము వ్యాపార కూలీలు ఎవరైతే ఉంటారో కూలీ పని చేస్తోళ్ళు వాళ్ళకు ఏడాదికి 12000 రూపాయలు వాళ్ళకి అలాగా బ్యాంకులు ఇస్తాం కూలీ చేస్తోళ్ళకు రైతు కూలీలకు మరి అట్లనే వరి పంట ఈ రాష్ట్రంలో వరి పంట ఎక్కువ వండుతది కాబట్టి వరి పంటకు మళ్ళ అట్లనే పత్తి కూడా పత్తిది రేట్ ఫిక్స్ చేయాలి ఇంకా వరి పంటకు మాత్రము రాష్ట్రం విధించిన రేటుకు ఒక 500 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళ పంట కొనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తారు ఇది రైతు భరోసా మూడోది గృహజ్యోతి గృహజ్యోతి అంటే ఏందంటే కేసీఆర్ వచ్చినాక ఈ 15లల్ల ఇంటి టాక్స్ కట్టబడుతుంది కరెంట్ బిల్ కడుతున్నామా లేదా ఏద కడుతున్నా మీకు మీకు తెలుస్తా చెప్పండి 200 రూపాయలు కడుతున్నాం 200 ఒక ఫ్యాను టీవీ లైట్ బుగ్గకు 200 కడుతున్నాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎంత తిన్నికేనే తిండి లేదంటే కరెంట్ బిల్ 500 కట్టవలసిన పరిస్థితి వస్తున్నది అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక గృహలక్ష్మి అనే పథకం పెట్టి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తాం కరెంటు ఇక బిల్ కట్టే అవసరం లేదు ఇక కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ట్యాక్స్ కట్టిందా ఇల్లు ట్యాక్స్ కట్టిందా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు కట్టలేదు కాంగ్రెస్ గవర్నమెంట్లు అంటే గ్రామాలల్లో పేదలు ఉంటారు ఇల్లు ట్యాక్స్ వసూలు చేయొద్దని మేము పెడితే కేసీఆర్ వచ్చి మీ మన ముక్కులు కూడా విండి ఇల్లు ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు 200 యూనిట్ల కరెంటు మీకు ఫ్రీగా నెల లోపల ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను అట్లనే ఇంద్రమ్మ ఇండ్లు మీకు తెలుసు ఇప్పుడు కృష్ణ మాట్లాడుతూ చెప్పింది ఆ రోజు వచ్చిన ఇంద్రమ్మ ఇండ్లే ఉన్నాయి అంతే కదా అయితే ఈయన ఏమన్నాడంటే అధికారంలోకి రాకనే ముందు ఏమన్నాడంటే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు అగ్గిపెట్టి వెళ్ళాక ఇల్లు పండుకుంటే కాళ్ళు బయటికి పడతాయి నేను ఇస్తా చూడు బ్రహ్మాండమైన ఇల్లు 2 బెడ్రూమ్లు ఒక 2 బాత్రూమ్లు ఒక కిచెన్ ఎనుక కుటుంబం ముంగల కుటుంబం ఇస్తా అని చెప్పింది ఒకటి ముసలోడు వండుకు ముసలిది ముసలోడు వండుకునికే రూమ్ అంట ఒకటి బిడ్డ అల్లుడు వండుకునికే రూమ్ అంట ఒకటి కొడుకు కోడలు వండుకునికే రూమ్ అంట చెప్పనికే మంచిగా చెప్పిండు కానీ ఇంతవరకు ఒక బెడ్రూమ్ కూడా ఇయ్యలేదు మనకు తర్వాత అసెంబ్లీలో ఏమంటాడంటే అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడొద్దు ముఖ్యమంత్రి నోట్లోకెళ్ళి ఏమైనా మాట వస్తే అది చట్టం అయిపోతుంది అది ముఖ్యమంత్రి అస్యూరెన్స్ కమిటీ అని ఒకటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆయన నోట్లోకెళ్ళి ఏం మాటలు వెళ్ళినా రాసుకొని అప్పటికప్పుడే సాయంత్రం కల్లా లెటర్లు పోతాయి జీవోలు వెళ్తాయి ఈ ముఖ్యమంత్రి 10 ఏళ్ల నుంచి ఉండు బాబు ఎవరు మాట్లాడుతున్నారు ఈ ముఖ్యమంత్రి 10 ఏళ్ల నుంచి నీకు 100,000,000,000 రూపాయలు ఇస్తానని చెప్పి అబద్ధాలు అసత్యాలు మాట్లాడినా ఎవడు రాసుకోలేదు ఎవడు చెప్పలేడు మనకు కానీ ఆయన మళ్ళీ ఏమన్నాడు అసెంబ్లీలు అంటే 2 బెడ్లూమ్ డబుల్ బెడ్రూమ్ అయితే ఇయ్యలేను కానీ 5,00,000 రూపాయలు ఇస్తాం మీకు అని చెప్పాడు అసెంబ్లీలో చెప్పాడు తర్వాత మళ్ళా ఏమన్నాడు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నదని వాళ్ళ అల్లుడు హరీష్ రావు ఏమన్నాడు అంటే డబుల్ బెడ్రూమ్లు కావు 5,00,000 కూడా కావు 3,00,000 రూపాయలు ఇస్తాం మీకు ఇల్లు కట్టుకునికి అన్నట్టు 3,00,000 రావు 5,00,000 రావు డబుల్ బెడ్రూమ్ కాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీరే ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో పార్టీలకు సంబంధం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఇల్లు లేని నిరుపేద గుడిస ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము అట్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక జాగా చూపిస్తే ఇట్లా మాలేలు ఉండొద్దు ఇగో ఈ మాలే ఉన్నదిగా మాలే ఏమంటారు మాలే బిల్డింగ్ అంటారు అదే మండల బిల్డింగ్ ఉన్నదిగా బండల బిల్డింగ్ రుద్రారంలో ఒక్కడి కూడా ఉండనికే వీల్లేదు అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునేకే 5,00,000 రూపాయల నగదిస్తాం ఎస్సీలకు ఎస్టీలకు అయితే 6,00,000 రూపాయలు నగదిస్తాం దాన్నే ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు అట్లనే ఉద్యమకారులు ఈ తెలంగాణ కోసం ఉద్యమం చేసిండ్రు కదా చాలా మంది పిల్లలు చచ్చిపోయినారు ఉద్యమం చేసిండ్రు వాళ్ళని పట్టించుకుంటలేడు ఈ ముఖ్యమంత్రి
उद्यम पिल मन दरो एवरुनारे सुभद्र पटेल टीआरएस पापम पोस्ट आयन की अट्ला जाफर अने मन कांग्रेस पार्टी अट्लावरो वालक कांग्रेस अधिकार उद्यमको वाल मतम तेसकोनी वालक रूं वाब गजल इन भूमिस्तमन कांग्रेस पार्टी अट्ठा अधिकार अट्ला युव विकास अंटे విద్యార్థులకు పైసదులు చదువుకొనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం చదువుకొనికే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం మరి అట్లనే ప్రతి మండలం లోపట ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం ఎట్లయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మోడల్ స్కూల్స్ అని ప్రతి మండలానికి ఒక మోడల్ స్కూల్ పెట్టినాం ప్రతి మండలానికి ఒక కేజీబీ స్కూల్ పెట్టినాం ఇప్పుడు గురుకుల స్కూల్స్ అని పెట్టిండు గానీ అవి ప్రతి మండలానికి లేవు ఉన్న ఇది బిల్డింగ్ లేక ఎన్నో పెట్టిండు అట్లా కాకుండా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అని చెప్తున్నది ఈ ఆరు గ్యారెంటీలని మరి అదే విధంగా చేయుత అంటే ఇప్పటిదాకా చెప్పినా మీకు పెన్షన్ ప్రతి మనిషికి 57 ఏళ్ళు నిండిన ప్రతి మనిషికి 4000 రూపాయలు భార్యకు భర్తకు ఇద్దరికి ఇస్తామని దీంట్లో ఆరు గ్యారెంటీలలా చెప్తున్నారు అట్లనే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ప్రతి మనిషికి చేపిస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చెప్తున్నారు ఇట్లాంటివి ఇంకా బీసీ డిక్లరేషన్ అన్నది మైనారిటీ డిక్లరేషన్ అన్నది ఎస్టీ డిక్లరేషన్ అన్నది అవన్నీ క్రూడీకరించి మంచి మేనిఫెస్టో తయారు చేసుకొని వచ్చి మళ్ళా ఎలక్షన్ కంటే ముందు మళ్ళా ఒకసారి మీ దగ్గరికి వస్తా తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అంటున్నాడు తమ్ముడు నిజంగా కూడా ఈ ప్రభుత్వంలో ముదిరాజులకు ఎమ్మెల్యే సీటు ఒక్కటి కూడా ఇవ్వలే ఈ ముఖ్యమంత్రి ముదిరాజులంతా వ్యతిరేకం ఉన్నారు ఆర్ మన వికారాబాద్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్ సీట్ ఇచ్చినాము మున్సిపల్ చైర్మన్ లైబ్రరీ చైర్మన్ ఇచ్చినాము జెడ్పిటిసిలను ఇచ్చినాము ఎంపీపీలను ఇచ్చినాము సర్పంచ్లను చేసినాము ఎంపీటీసిలను చేసినాము ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్లలో ముదిరాజులకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా ముదిరాజులు వ్యతిరేకం ఉన్నారు ఇక్కడ ముదిరాజులు చాలామంది ఉన్నారు కాబట్టి 60% ఉన్నారంట అది కూడా నెత్తిలో పెట్టుకోండి ముదిరాజులు మిమ్మల్ని కేర్ చేస్తలేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేసీఆర్కు దింపే కార్యక్రమము మీ నెత్తిలో పెట్టుకొని ఓట్లు వచ్చినప్పుడు కార్కు కాకుండా చెయ్యి గుద్దే కార్యక్రమాన్ని మీరు చేయాలని చెప్పేసి మీతో కోరుకుంటూ మరి ఇంత మంచి మీటింగ్ నేను ఎప్పుడు చూడలే ఇంకా చూస్తానేమో ఇంకా మంచి మంచి మీటింగ్లు ఇద్దరంలో చూస్తానేమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసగాడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మోసగాడు ఈ మండలంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులంతా మోసగాడు నీకు ఏడు కేలు వస్తుంది నిన్ను మోసం చేస్తే ఏమొస్తుంది పాపం దాక్తది అందుకు అందరికీ మనస్ఫూర్తిగా మీకు అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ